Hello friends, welcome back to Audio Duniya. Friends, meeru vintunnaru The Secret Rahasyam yokka Telugu audio book. Lesson 3 Rahasyanni ela upayoginchali. Meeru oka srushtikarta. Meeru aakarshana siddhantanni upayogistu srushtinche o telikaina prakriya undi. Goppa goppa bodhakulu avatara purushulu tama adbhuta krushito asankhyakamaina రూపాల్లో ఈ సృజనాత్మక ప్రక్రియలో పాలు పంచుకున్నారు. కొందరు మహాబోధకులు ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో విశదీకరించడానికి కథలు సృష్టించారు. ఆ కథల్లో ఉన్న విజ్ఞానం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తూ పురాణ గ్రంథాలయ్యాయి. కథల్లోని సారమే జీవిత సత్యమనే అంశం ఇప్పుడున్న వారిలో చాలామందికి తెలియదు. జేమ్స్ రే, మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి ఆలోచించండి. అల్లావుద్దీన్ దీపం తీసుకొని పైనున్న ధూళిని తుడుస్తాడు. వెంటనే భూతం పెద్దగా చప్పుడు చేస్తూ బయటకు వస్తుంది. భూతం ఎప్పుడూ అంటూ ఉంటుంది, మీ కోరికే నా ఆజ్ఞ. ఇప్పుడు కథ ఎలా నడుస్తుందంటే ఉన్న కోరికలు మూడు, కానీ కథలోని మూలాల్లోకి వెళ్తే ఆ కోరికలనే వాటికి అసలు హద్దు అనేదే ఉండదు. ఇప్పుడు ఆ సంగతే ఆలోచించండి. మీరా ఉపమానాన్ని తీసుకొని జీవితానికి అన్వయించి చూడండి. అల్లావుద్దీన్ ఎప్పుడు తనకు ఏది కావాలో అదే అడుగుతాడని గుర్తుంచుకోండి. మన ముందున్న ఈ ప్రపంచమే భూతం. దీన్ని సంప్రదాయాలు మీ పవిత్ర సంరక్షక దేవత అని, మీ పరమాత్మ అని రకరకాల పేర్లతో వ్యవహరిస్తూ ఉన్నాయి. దాని మీద మీరెలాంటి ముద్ర అయినా వేయవచ్చు. అయితే మీకు ఉత్తమమైనదిగా ఉపయోగపడేదాన్ని ఎంపిక చేసుకోండి. ప్రతి సంప్రదాయము మనకు చెప్పిందేమిటంటే మనకంటే ఉన్నతమైనది ఏదో ఉందని. ఈ భూతం ఎప్పుడూ ఒకటి చెబుతుంది, మీ కోరికే నాకు ఆజ్ఞ. ఈ అద్భుత కథ మీకు విశదీకరించేది ఏమిటంటే మీ సంపూర్ణ జీవితం, అందులోని ప్రతి అంశము మీరు సృష్టించిందే. భూతం అనే చేసేది మీ ఆజ్ఞకు కేవలం సమాధానం ఇవ్వడమే. భూతం అనేది ఆకర్షణ సిద్ధాంతం. అది ఎప్పుడూ మీ ముందుంటుంది. మీరు ఆలోచించేది, మాట్లాడేది, చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటుంది. మీరు ఆలోచించే ప్రతి అంశాన్ని మీరు కోరుకుంటున్నారని అది అనుకుంటుంది. అలాగే మీరు మాట్లాడే ప్రతి అంశం మీరు కావాలని కోరుకుంటున్నారని అనుకుంటుంది. మీరు కార్యరూపంలోకి తీసుకొని వచ్చిన ప్రతిదానిని మీరు కావాలని అనుకుంటున్నారని అనుకుంటుంది. మీరు ఈ విశ్వానికి యజమాని. మీకు సేవ చేయడానికి భూతం సంసిద్ధంగా ఉంది. మీ ఆజ్ఞలను భూతం ఎప్పుడూ ప్రశ్నించదు. మీరు అలా ఆలోచించండి చాలు. భూతం మీ కోరిక తీర్చడానికి ప్రజలు, పరిస్థితులు, సందర్భాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. నెక్స్ట్ హెడింగ్, సృజనాత్మకత ప్రక్రియ. రహస్యంలో ఉపయోగించిన సృజనాత్మక ప్రక్రియను న్యూ టెస్టమెంట్ నుంచి స్వీకరించడం జరిగింది. మీరు కోరుకునే దాన్ని సృష్టించడానికి ఇది సులభమైన మార్గదర్శన సూత్రం. దీనికి మూడే మూడు సోపానాలు ఉన్నాయి. సోపానం ఒకటి, అడుగు. లిసా నికోల్స్. మొదటి సోపానం ఏమిటంటే అడగడం. విశ్వాన్ని ఆజ్ఞాపించు. మీకు కావాల్సింది ఏమిటో ప్రపంచానికి తెలియాలి. మీ ఆలోచనలకు ప్రపంచం స్పందిస్తుంది. బాబ్ ఫ్రాక్టర్. మీకు నిజంగా కావాల్సిందేమిటి? కూర్చొని ఒక కాగితం మీద అదేమిటో రాయండి. అది వర్తమాన కాలంలో రాయండి. మీరిలా రాయడం ప్రారంభించవచ్చు. నాకు ఎంతో సంతోషంగా ఉంది, నేను ఈ పరిస్థితికి కృతజ్ఞతాపూర్వకంగా అని రాస్తూ మీరు ప్రతి దశలోనూ మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో వివరించండి. మీకు కావలసిన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి. అయితే మీకు కావాల్సిందేమిటనే విషయంలో స్పష్టంగా ఉండాలి. ఇది మీ పని. మీలో స్పష్టత లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరుకునే దాన్ని తీసుకురాలేదు. మీరు పొంతనలేని అసంబద్ధమైన కోరికల్ని అడిగితే ఆ ఫలితాలు పొంతన లేకుండా ఉంటాయి. బహుశా మీ జీవితంలోనే మొదటిసారిగా కావచ్చు. మీకు నిజంగా కావాల్సిందేమిటో దాని గురించి ఆలోచించి నిర్ణయానికి రండి. ఇప్పుడు మీకు తెలుసు మీకు కావలసినవి పొందగలరు. మీరు అనుకున్నట్లుగా అయిపోగలరు. చేయాలనుకున్నది చేయగలరు. అందుకు హద్దులు లేవు.
మరి మీకు ఏం కావాలి? సృజనాత్మక ప్రక్రియలో అడగడం అనేది మొదటి సోపానం. అందుకని అడగడాన్ని అలవాటు చేసుకోండి. మీరేదైనా ఎంపిక చేసుకోవాలనుకున్నారు కానీ అందుకు మార్గం ఏమిటో మీకు తెలియలేదు, అడగండి. జీవితంలో మీరు దేని గురించి ఏదో కోల్పోయినట్లుగా నిరాశకు గురి కాకూడదు. అందుకే ఒకసారి అడిగి చూడండి. డాక్టర్ జో విటాల్. ఇది నిజంగా గమ్మత్తైన విషయం. ఇది ప్రపంచాన్ని ఒక క్యాటలాగ్లా చేసుకోవడం. ఆ పేజీలు తిప్పుతూ నాకు ఇలాంటి అనుభవం కావాలి, నాకు అలాంటి ఉత్పాదన కావాలి, నాకు అలాంటి వ్యక్తి కావాలి అలా అని అంటారు. ఇది ప్రపంచానికి మీకు కావాల్సిందేమిటో ఆర్డర్ ఇవ్వడమే. నిజంగా అంత సులభమైనది. మీరు మళ్ళీ మళ్ళీ దాని గురించి అడగాలని లేదు, ఒక్కసారి అడిగితే చాలు. ఇది కేటలాగులోంచి ఒక ఆర్డర్ ఇవ్వడం లాంటిది. మీరేదైనా ఆర్డర్ ఇస్తే ఒక్కసారేగా ఇస్తారు? మీరు ఆర్డర్ ఇచ్చి అది అందుకున్నారో లేదో అనే సందేహంతో మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ ఇవ్వడం, మళ్ళీ ఇవ్వడం అలా ఉండదు కదా. మీరు ఒకసారే ఆర్డర్ ఇస్తారు. సృజనాత్మక ప్రక్రియలో అలాగే ఉంటుంది. మొదటి సోపానం ఏమిటంటే మీకు కావాల్సిందేమిటో స్పష్టంగా తెలుసుకొని ఉండడం. అలా మీ మనసులో స్పష్టత ఏర్పడగానే మీరది అడగాలి, అంతే. సెకండ్ సోపానం నమ్మండి, లిసా నికోల్స్. రెండవ సోపానం నమ్మడం. అది మీ సొంతమైందని మీరు నమ్మాలి. ఎలాంటి ఊగిసలాట లేని విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని చెప్పడం నా ఉద్దేశం. కనిపించని దాన్ని నమ్మాలి. మీరు కోరింది అందుకున్నారని మీరు నమ్మాలి. మీరు అడిగినది ఆ క్షణంలోనే మీ సొంతమైనదని మీరు తప్పక తెలుసుకోవాలి. మీకు పరిపూర్ణమైన, ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. క్యాట్లాగ్ నుంచి మీరు ఒక ఆర్డర్ ఇచ్చాక విశ్రమించాలి. మీరు ఆర్డర్ చేసింది మీకు అందుతుంది. అలా జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు పోవాలి. మీరు కోరుకున్నది మీకు అప్పటికే సొంతమైంది. మీ అవసరానికి తగినట్లుగా అది మీ అందుబాటులోకి వస్తుంది అని మీరు అనుకోండి. అప్పుడు వాటిని రానియండి. వాటి గురించి కంగారు పడుతూ బాధకు గురి కాకండి. అవి లేవని ఆలోచించకండి. అవి మీవేనని, మీకు చెందినవి, అవి ఇదివరకే మీ అధీనంలోనే ఉన్నాయని అనుకోండి. మీరు అడిగిన ఆ క్షణంలో మీకు కనిపించని దాన్ని నమ్మి అవి అప్పటికే మీ వద్ద ఉన్నాయని అనుకున్నప్పుడు యావత్ ప్రపంచం కనిపించని వాటిని కనిపించేలా చేయడానికి సంసిద్ధమవుతుంది. అది ఇప్పుడే అందుకున్నట్లుగా మీరు స్పందించాలి, మాట్లాడాలి, ఆలోచించాలి. ఎందువల్ల? ఈ ప్రపంచం ఒక అద్దం. ఆకర్షణ సిద్ధాంతం అనేది మీ శక్తివంతమైన ఆలోచనల్ని మీకు ప్రతిబింబిస్తుంది. దాన్ని బట్టే మీరు అందుకుంటున్నట్లుగా చూడాలని మీకు అనిపించడం లేదా ఒకవేళ మీ ఆలోచనల్లో దాన్ని ఇంకా అందుకోలేదని భావం ఉంటే అదే భావం ఆకర్షణ సిద్ధాంతంగా కొనసాగుతుంది. అందువల్ల మీరు అప్పటికే పొందినట్లుగా నమ్మాలి, అప్పటికే స్వీకరించినట్లుగా తప్పక నమ్మాలి. అందుకున్న విషయంలో మీకున్న సందేహాల గందరగోళాన్ని వదులుకుంటే మీ జీవితంలోకి ఈ చిత్రాలు ప్రవేశిస్తాయి. మీరు అలా చేసినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా ముందుకు వెళ్ళి అన్ని పరిస్థితుల్ని, ప్రజలను, సందర్భాలను కదిలించి మీరు కోరుకున్నవి మీకు దొరికేలా చేస్తుంది. మీరు విహారయాత్రకు బుక్ చేశారు, సరికొత్త కారును ఆర్డర్ చేశారు, లేదా ఓ ఇల్లు కొన్నారు, అవన్నీ మీవేనని తెలుసుకోండి. మీరు అదే సమయానికి మరో విహారయాత్రకు బుక్ చెయ్యరు, లేదా మరో కారు కానీ ఇల్లు కానీ కొనరు. మీరు ఒక లాటరీ గెలుచుకున్నారు, లేదా భారీగా వారసత్వపు ఆస్తి లభించింది. భౌతికంగా వెంటనే ఆ ధనం మీ చేతికి రాకముందే అది మీ సొంతమని మీకు తెలుసు. అటువంటి నమ్మకం అనే భావన మీది. అది మీకు అప్పటికే సొంతమైందన్న నమ్మకమైన భావన మీలో ఉంది. అది మీరు అందుకున్నారన్న నమ్మకమైన భావన కూడా. అలా అనుకోవడం, నమ్మడం ద్వారా మీరు అనుకున్న దానిపై హక్కును ఏర్పరచుకోండి. మీరు అలా చేసినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా ముందుకు వెళ్ళి అన్ని పరిస్థితుల్ని, ప్రజలను, సందర్భాలను కదిలించి మీరు కోరుకున్నవి అందుకునేలా చేస్తుంది. మరి మీకు ఆ నమ్మకమనే భావన ఎలా వస్తుంది?
నమ్మకం కల్పించుకోవడం మొదలుపెట్టండి. ఒక పసిపిల్లవాడిలా నమ్మకం కల్పించుకోండి. అది అప్పటికే మీ వద్ద ఉన్నట్టు నటించండి. అలా నమ్మడం, నమ్మకం కల్పించుకోగానే మీరది అందుకున్నారనే నమ్మకం మీలో మొదలవుతుంది. అన్ని సమయాల్లోనూ మీ శక్తివంతమైన ఆలోచనకు భూతం స్పందిస్తూనే ఉంటుంది. ఆ స్పందన అడిగిన క్షణానికి మాత్రమే పరిమితం కాదు. అందువల్లే మీరు అడిగిన తర్వాత ఆ నమ్మకాన్ని ఉందని తెలియడాన్ని తప్పనిసరిగా కొనసాగించాలి. విశ్వాసం కలిగి ఉండాలి. అది మీ వద్ద ఉందనే నమ్మకం, చెక్కు చెదరని ఆ విశ్వాసమే మీలోని మహాద్భుత శక్తి. మీరు అందుకుంటున్నారని నమ్ముతున్నప్పుడు సిద్ధంగా ఉండండి. ఇంద్రజాలం ఎలా మొదలవుతుందో చూడండి. మీరు ఏం కోరుకుంటే అది పొందుతారు. అయితే ఆ కోరికకు మీ సొంత ఆలోచనల్లో ఎలాంటి ఆకృతిని కల్పించాలో మీకు తెలిసి ఉండాలి. నిజం చేసుకోవడానికి వీలు కాని కలంటూ ఏది ఉండదు. అయితే మీలోని సృజనాత్మక శక్తిని ఉపయోగించడం నేర్చుకొని ఉండాలి. ఒకరికి పనిచేసే విధానాలు అందరికీ పనిచేస్తాయి. ఆ శక్తికి కీలకం మీకున్నదాన్ని ఉపయోగించడంలో ఉంటుంది. అది స్వేచ్ఛగా సంపూర్ణంగా ఉపయోగించాలి. ఆ విధంగా అధిక సృజనాత్మక శక్తి మీ ద్వారా ప్రవహించడానికి విస్తారంగా మార్గాలు తెరవాలి. డాక్టర్ జో విటాల్ మీకు అనుకూలించడం కోసం ప్రపంచం తనను తాను పునర్నిర్మించుకోవడం మొదలు పెడుతుంది. జాక్ కాన్ఫీల్డ్ మనలో చాలామంది మనకు నిజంగా కావాల్సింది కోరుకోవడానికి విముఖత చూపిస్తుంటాం. కారణం అది ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో మనం చూడలేం. అప్ ఫ్రాక్టర్ మీరు కాని చిన్న పరిశోధన చేస్తే మీకు తెలిసేది ఏమిటంటే ఎవరైనా ఏదైనా సాధించడానికి పూనుకున్నప్పుడు అది ఎలా చేయడమో వాళ్లకు తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా అది తప్పకుండా తాము సాధించగలమన్నదే. డాక్టర్ జో విటాల్ అది మీకు ఎలా వస్తుందని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచం తనను తాను ఎలా పునర్నిర్మించుకుంటుందో మీకు తెలియవలసిన అవసరం లేదు. అది ఎలా జరుగుతుంది, ప్రపంచం ఎలా దాన్ని మీ వద్దకు తీసుకువస్తుందన్నది మీకు సంబంధించిన విషయం కాదు. అది మీ పని కాదు. మీకోసం ప్రపంచాన్ని ఆ పని చేయనియండి. అది ఎలా జరుగుతుందని మీరు తర్జనాభర్జనలు పడుతుంటే మీరు విశ్వాసరాహిత్యం అనే ప్రకంపనాలను బహిర్గతం చేస్తున్నారన్నమాట. అది మీరు చేయవలసిన పని అని ఆలోచిస్తున్నారు. ప్రపంచం మీకోసం ఆ పని చేస్తుందని నమ్మడం లేదు. సృజనాత్మక ప్రక్రియలో ఎలా అనేది మీ అంతర్భాగం కాదు. బాబ్ ఫ్రాక్టర్ ఎలా అనేది మీకు తెలియదు, మీకు చూపించడమే జరుగుతుంది. ఆ మార్గాన్ని మీరు ఆకర్షిస్తారు. చాలా సందర్భాలలో మనం అడిగిన వస్తువులను పొందలేకపోయినప్పుడు అశాంతికి గురవుతాం, నిరుత్సాహం పొందుతాం, సందేహ ప్రాణలమై పోతాం. ఆ సందేహం అనేది నిరుత్సాహ భావాన్ని తెచ్చిపెడుతుంది. ఆ సందేహాన్ని తీసి పక్కన పెట్టండి. ఆ సందేహ భావనను గుర్తించి దాన్ని తొలగించి ఆ స్థానంలో చెక్కు చెదరని విశ్వాస భావనకు తావియండి. అది ఎలాంటి విశ్వాసం అంటే నాకు తెలుసు, అది మన దగ్గరకు వస్తూ ఉంది. సోపానం 3 స్వీకరించండి. 3వ సోపానం ఈ ప్రక్రియలో చివరి మెట్టు స్వీకరించడం. అదో అద్భుతంగా భావించడం మొదలుపెట్టండి. అది వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారో అలా స్పందించండి. ఇప్పుడే స్పందించండి. ఈ ప్రక్రియలో ముఖ్యమైనది ఏమిటంటే మంచిగా అనుభూతి చెందడం, ఆనందంగా ఉండడం. ఎందువల్లంటే మీరు మంచి అనుభూతిని కలిగి ఉన్నప్పుడే కోరిన దాన్ని పొందే ప్రకంపనాల్లో మిమ్మల్ని మీరు ఉంచుకోగలుగుతారు. భావాలే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. మీరు మేధోపరంగా ఒక అంశాన్ని నమ్మి అంతర్లీనంగా అటువంటి భావన మీలో లేనప్పుడు మీ జీవితంలో కోరుకున్న దాన్ని పొందడానికి అవసరమైనట్లుగా తగిన శక్తి మీలో లేదన్నమాట. కాబట్టి ఆ శక్తిని మీరు అనుభవించాలి. ఒకసారి అడగండి, అందుకున్నట్లుగా నమ్మండి. ఆ అనుభూతిని పొందడానికి మీరు చేయవలసిందల్లా ఆ మంచి అనుభూతిని పొందడమే. మీరు మంచిగా ఫీల్ అవుతున్నప్పుడు స్వీకరించే ప్రక్రియలో ఉంటారు. మీరప్పుడు అన్ని మంచి విషయాలే మీకు జరుగుతున్న ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మీరు అడిగినవి మీకు లభిస్తాయి. మీరు పొందుతున్నప్పుడు మీకు ఎలా సంతోషం కలుగుతుందో
అది తప్ప మీరింకేమీ కోరుకోరు కదా. అందువల్ల మంచిగా ఫీల్ అయ్యే ఫ్రీక్వెన్సీలో మీరు ఉండేలా చూసుకోండి, మీకది అందుతుంది. మీరా ఫ్రీక్వెన్సీలోకి త్వరితంగా చేరే మార్గం ఏమిటంటే ఇలా అనుకోండి, నేనిప్పుడే అందుకుంటున్నాను, నా జీవితంలో అంతా మంచినే ఇప్పుడు అందుకుంటున్నాను, నేను ఇప్పుడు అందుకుంటున్నాను. ఆ అనుభూతిని పొందండి, అది అందుకుంటున్న అనుభూతిని పొందండి. నా ప్రియమైన స్నేహితురాలు మెర్సీ నేను చూసిన అందరిలో కంటే గొప్ప కల్పనామూర్తి. ఆమె ప్రతిదానికి అనుభూతిని పొందుతుంది. ఆమె అడిగిన దాన్ని పొందుతున్న అనుభూతి ఎలా ఉంటుందో ఆ అనుభూతిని కూడా అనుభవిస్తుంది. ఆమె ప్రపంచంలోని ప్రతిదానికి అనుభూతి చెందుతుంది. ఎలా, ఎప్పుడు, లేదా ఎక్కడా అనే ఉచ్చుల్లో పడకుండా ఆమె అనుభూతికి మాత్రం లోనవుతుంది. ఆమె అనుకున్నది కాస్త జరుగుతుంది. అందువల్ల ఇప్పుడే మంచి అనుభూతిని పొందండి. కల్పనను వాస్తవం చేసుకోగలిగినప్పుడు మీరు గొప్ప గొప్ప కల్పనలను నిర్మించుకోగలుగుతారు. అందుకు దోహదం చేసే నేస్తం కాల్పనిక ప్రక్రియ. మీరు ఏవి కావాలని కోరుకుంటారో మీ ప్రార్థనలో అవి లభిస్తాయని నమ్మితే మీకు అవి లభ్యమవుతాయి. ప్రార్థనలో మీరు నమ్మకంగా ఏం కావాలని కోరుకుంటే అది మీకు తప్పక లభిస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం యొక్క అధ్యయనం ఆచరణను బట్టి తెలుస్తున్నది ఏమిటంటే, ఆకర్షణ సిద్ధాంతం వల్ల ఇప్పుడు ఉందని అనుకోవడం ఆ వస్తువును పొందడానికి దోహదం చేస్తుందని. కారును టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్ళండి, ఆ ఇంటిని కొనండి, ఇంట్లో చేరండి, మీరేం చేయాలనుకున్నా అది ఇప్పుడు మీ వద్ద ఉందనే అనుభూతికి లోనవ్వండి. అవన్నీ గుర్తుంచుకోండి. అవి సాధించడానికి మీరేం చేసినా అది వాటిని ఆకర్షణ శక్తిగా సాయపడుతుంది. మీ వద్ద ఉన్నట్లుగా భావించగలిగితే ఇంతకు ముందే మీ వద్ద ఉందని నిజంగా మీరు ఆ అనుభూతికి లోనై ఉంటే, మీరది అందుకున్నారని నమ్మితే మీకు అది లభ్యమవుతుంది. అది ఎటువంటిదంటే మీకు మెలకువ వచ్చింది, అది మీ ముందు సాకారమై ఉంది, అది అలా కనిపించింది అంతే. లేదా అలా ఒకటి జరగవచ్చనే ఆలోచనకు కొంత ప్రేరణ ఏర్పడింది. అయితే మీరిలా అనకూడదు, అరే నేనిలా చేసి ఉండవలసింది కానీ అలా జరగడం అంటే నాకు నచ్చదు అని. అలా కానీ మీరు అనుకున్నారంటే మీరు సరైన దారిలో వెళ్ళడం లేదన్నమాట. క్రియాత్మక చర్య అనేది ఒక్కోసారి అవసరమవుతుంది. అయితే ఈ ప్రపంచం మీకు ఇవ్వాలని అనుకున్న మార్గాన్నే మీరు అనుసరించాలి. అప్పుడే మీకు ఆనందానుభూతి కలుగుతుంది. మీరు అంత సజీవ శక్తితో ఉన్న అనుభూతిని పొందుతారు. సమయం ఒక్కసారి ఆగిపోయినట్లవుతుంది. అలా మీరు రోజంతా ఉండిపోగలుగుతారు. చర్య అనేది కొంతమంది విషయంలో పని అని అనిపిస్తుంది, కానీ ప్రేరణతో కూడిన చర్య అసలు పనిలాగానే అనిపించదు. ప్రేరణతో కూడిన చర్యకు మధ్య గల తేడా ఏమిటంటే, ప్రేరణతో కూడిన చర్య అనేది మీరు అందుకోవడానికి సంసిద్ధం కావడం, కానీ మీరు అందుకు ప్రయత్నించడం అలా జరిగేలా చేయడం అంటే మీరు వెనకడుగు వేసినట్లే. ప్రేరణతో కూడిన చర్య సునాయాసమైనది. అది మిమ్మల్ని అద్భుతానుభూతికి లోనయ్యేలా చేయడానికి కారణం మీరు అందుకుంటున్న అనుభూతిలో ఉండడమే. జీవితాన్ని వేగంగా ప్రవహిస్తున్న నదిగా మీరు ఊహించండి. ఏదైనా జరిగేలా చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీరు నదీ ప్రవాహానికి ఎదురీదినట్లుగా అనిపిస్తుంది. అది మీకు కష్టతరంగాను పోరాటంలాగా ఉంటుంది. అదే మీరు ఈ విశ్వాన్నించి అందుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు నదీ ప్రవాహంతో పాటు వెళ్తున్నట్లుగా ఉంటుంది. అది మీకు సునాయాసంగా ఉంటుంది. అదే ప్రేరణాత్మక చర్యకు గల అనుభూతి. అదే మిమ్మల్ని ప్రపంచానికి జీవితానికి అనుగుణంగా నడిపిస్తుంది. కొన్ని సందర్భాలలో మీరు క్రియాత్మక చర్యలో ఉన్నట్లు కూడా మీకు తెలియదు, మీరది అందుకునేంత వరకు. ఎందువల్ల అంటే ఆ చర్య అంత శ్రేయస్కరమైనదిగా ఉంటుంది. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే ఈ ప్రపంచం మీరు కోరుకున్న దాన్ని ఎలా అనుసరించింది, దాన్ని మీ వద్దకు ఎలా తీసుకొచ్చింది, ఆ స్వరూప స్వభావాలన్నీ గమనించగలుగుతారు. ప్రపంచం వేగాన్ని ఇష్టపడుతుంది. ఆలస్యం చేయకండి, ఏది రెండోసారి ఊహించకండి, సందేహించకండి. ఒక అవకాశం అనేది ఉన్నప్పుడు దాన్ని అందుకోవాలనే దుడుకుతనం ఉన్నప్పుడు దూసుకుపోవాలనే చొరవ మిమ్మల్ని ముందుకు నడిపించినప్పుడు రంగంలోకి దిగండి. అదే మీరు చేయవలసిన పని. మీరు కేవలం ఆ పని మాత్రమే చేయాలి. ఈ ప్రవృత్తిని నమ్మండి,
ఈ ప్రపంచమే మీకు స్ఫూర్తి కలిగిస్తుంది. మీరు అందుకునే తరంగాలపై ఈ ప్రపంచమే తన భావాలను మీకు అందిస్తుంది. మీకు ప్రవృత్తి లేదా ప్రవృత్తిని అనుసరించి నా అనుభూతి ఉంటే దాన్నే మీరు అనుసరించండి. అప్పుడు ఈ ప్రపంచం కూడా మీరు కోరుకునే దాన్ని అందుకునే విధంగా ఆకర్షణ శక్తిగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు కోరుకునే ప్రతిదాన్ని మీరు ఆకర్షిస్తారు. మీకు డబ్బు అవసరమైతే మీరు దాన్ని ఆకర్షిస్తారు. మీకు జనం అవసరం అనుకుంటే మీరు జనాన్ని ఆకర్షిస్తారు. మీకు ఏదైనా పుస్తకం అవసరమైతే మీరు ఆ పుస్తకాన్ని ఆకర్షిస్తారు. మీరు దేనికి ఆకర్షితులైతే దాని పట్ల మీకు తప్పనిసరిగా శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే మీరు కోరుకునే అంశం, ఆకృతులు లేదా రూపాలు మీలో ఉంటాయి. వాటికి మీరు ఆకర్షితులవుతారు. అలాగే మీ ఆకర్షణకు అవి లోనవుతాయి. అయితే అవి నిజంగా మీ ద్వారానే భౌతిక రూపాన్ని సంతరించుకుంటాయి. అలా జరగడం అనేది న్యాయసూత్రం. మీరు ఓ అయస్కాంతమని అన్నింటినీ ఆకర్షిస్తారని గుర్తుంచుకోండి. మీరు ఏం కోరుకుంటున్నారనేది మీ మనసులో స్పష్టంగా ఉంటే మీరు ఆ అయస్కాంత శక్తిగా మారి వాటిని ఆకర్షిస్తారు. అందుకు బదులుగా మీరు కోరుకునే వస్తువులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీరు ఎంతగా ఈ పద్ధతిని అభ్యసిస్తే అంతగా ఈ ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరుకున్న వాటిని మీకు సన్నిహితం చేస్తుంది. మీరు గొప్ప అయస్కాంతంగా మారతారు. ఎలా అంటే విశ్వాసం, నమ్మకం, జ్ఞానం అనే శక్తులు మీకు తోడవుతాయి. మీరు శూన్యం నుంచే ప్రారంభించవచ్చు. ఆ శూన్యం ఆ మార్గరాహిత్యం నుంచి ఓ మార్గం తయారవుతుంది. మీకు కావాల్సిందల్లా మీరు అనుకున్నవి జరిగేలా ఆలోచించే మీ సామర్థ్యం. మానవజాతి చరిత్ర అన్ని దశల్లోనూ కనుగొన్నది, సృష్టించబడిన ప్రతి అంశము ఒక ఆలోచనతోనే మొదలైంది. ఆ ఆలోచన నుంచి ఒక మార్గం తయారైంది. అది కనిపించని దశ నుంచి కనిపించే దిశగా రూపాంతరం చెందింది. రాత్రంతా ఓ కారు నడపడం గురించి ఆలోచించండి. మీ కారు హెడ్లైట్లు 100 నుండి 200 అడుగుల దూరం మేరకే కాంతిని అందిస్తాయి. కానీ మీరు ఆ చీకట్లో కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వరకు వెళ్ళిపోగలుగుతారు. ఎందువల్లంటే మీరు ప్రతిసారి చూడగలిగేది ఆ తర్వాత వచ్చే 200 అడుగుల దూరమే. మన ముందుండే జీవితం విప్పి చెప్పేది కూడా అదే. తర్వాత వచ్చే 200 అడుగుల దూరాన్ని అధిగమించిన తర్వాత మళ్ళీ అంతే దూరం వస్తుందని మనం నమ్మితే మీ జీవితం అలా కొనసాగుతుంది. తత్ఫలితంగా మీరు నిజంగా కోరుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఎందువల్ల అంటే దానినే మీరు కోరుకున్నారు. ఈ ప్రపంచాన్ని నమ్మండి. నమ్మకం, విశ్వాసం వీటి పట్ల గురి ఉండాలి. నిజానికి ఈ రహస్యాన్ని వెండితెర మీద ఎలా చూపగలుగుతాననే విషయంలో నాకు ఎలాంటి ఆలోచన లేదు. కానీ ఆ ఫలితం ఎలా ఉంటుందని నా దృష్టితో ఆలోచించాను. నా మస్తిష్కంలో స్పష్టంగా చూడగలిగాను. నా శక్తి కొద్దీ అదే అనుభూతికి లోనయ్యాను. రహస్యాన్ని ఎలా సృష్టించాలని నేను కోరుకున్నానో అదే మా ముందు నిలిచింది. విశ్వాసంతో ఒక అడుగు ముందు వేయండి. మీరు మేడ మెట్లని చూడనవసరం లేదు. ముందుగా ఒక అడుగు వేయండి చాలు. నెక్స్ట్ హెడింగ్, రహస్యం మరియు మీ శరీరం. బరువు ఎక్కువగా ఉండి ఆ బరువును తగ్గించుకోవాలనుకునే వారిని సృజనాత్మక ప్రక్రియ వాడి అది ఎలా వీలవుతుందో పరిశీలించి చూద్దాం. మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే బరువును కోల్పోవడంపై మీరు దృష్టిని కేంద్రీకరిస్తే మళ్ళీ ఎక్కువ బరువును కోల్పోవాలనే ఆకర్షణకు గురవుతారు. అందువల్ల బరువును కోల్పోవాలనే ఆలోచనను మీ మనసు నుంచి తొలగించండి. నిజానికి ఆ కారణం వల్లే డైటింగ్ అనేది పనిచేయదు. అందుకు కారణం ఏమిటంటే మీరు బరువును కోల్పోవడంపైనే దృష్టిని కేంద్రీకరించారు. అందువల్ల ఆ బరువు పోతుందనే ఆకర్షణకు మీరు అవిశ్రాంతంగా లోనవుతుంటారు. రెండవ అంశం, మీరు ఎక్కువ బరువుతో ఉన్నారనే పరిస్థితి మీ ఆలోచన ద్వారా సృష్టించబడింది. దీన్ని మరింత ప్రాథమిక పద్ధతుల్లో చెప్పాలంటే ఎవరైనా ఎక్కువ బరువుంటే అది బరువైన ఆలోచనల నుండి వచ్చింది. ఆ సంగతి ఆ వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా ఒక వ్యక్తి సన్నటి ఆలోచనలు ఆలోచిస్తూ లావుగా ఉండలేడు. అది పూర్తిగా ఆకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకం. మీ గ్రంథి నెమ్మదిగా పనిచేస్తుందనో, మీలో జీవక్రియ నెమ్మదిగా ఉందనో, థైరాయిడ్ లేదా మీ శరీరాకారం వారసత్వంగా వచ్చిందనో ఎవరైనా చెబితే అవన్నీ
బరువైన ఆలోచనల గురించిన భావనకు మారు రూపాలు. అలా చెప్పిన పరిస్థితులు మీకు వర్తిస్తాయని మీరు అంగీకరిస్తే, వాటిని నమ్మితే, అది మీ అనుభవంగా పరిగణించి మీరు అధిక బరువు అనే ఆకర్షణకు లోనవుతారు. నాకు ఇద్దరు కూతుళ్ళు పుట్టిన తర్వాత నేను బరువు పెరిగాను. ఒక బిడ్డ పుట్టాక బరువు తగ్గడం కష్టమని నేను వినడం, అలాంటి విషయాలు చదవడం వల్లే అలా లావయ్యానని నాకు తెలుసు. రెండవ బిడ్డ పుట్టాక లావు తగ్గడం ఇంకా కష్టమైంది. ఆ లావుపాటి ఆలోచనలే అలా జరగడానికి కారణమయ్యాయి. అది నా అనుభవమైంది. అది నా పాలిటి లోటుగా పరిణమించింది. నేను దాని లోటుగా భావిస్తున్న కొద్దీ నేను నా భావానికి ఆకర్షితురాలయ్యాను. నాకున్న చిన్న ఆకారానికి 143 పౌండ్లు ఘనంగా లావయ్యాను. కారణమేమిటంటే నాలోని లావుపాటి ఆలోచనలే. మామూలుగా అందరూ అనుకునేది నాతో సహా బరువు పెరగడానికి కారణం తీసుకునే ఆహారమేనని. అటువంటి నమ్మకం వల్ల ప్రయోజనం లేదు. నా దృష్టిలో అయితే ఇప్పుడది పూర్తిగా అర్ధరహితం. బరువు పెరగడానికి ఆహారం కారణం కాదు, ఆహారం కారణం అనుకునే ఆలోచన వల్ల అలా జరుగుతోంది. ప్రతిదానికి ఆలోచనలే ప్రాథమిక కారణమని గుర్తుంచుకోండి. తక్కినదంతా ఆలోచనల ప్రభావం వల్ల జరుగుతుంది. నిర్దిష్టమైన భావాలే ఆలోచించండి. ఫలితం తప్పనిసరిగా నిర్దిష్టమైన బరువుతో ఉంటుంది. పరిమితమైన ఆలోచనలను అన్నింటినీ విడిచిపెట్టండి. ఆహారం మీరు బరువు పెరగడానికి కారణం కాదు, కానీ మీరు అలా ఆలోచించకుండా ఉంటేనే. నిర్దిష్టమైన బరువుకు నిర్వచనం మీకు ఏ బరువు మంచిదని అనుకుంటారో అదే. మరొకరి అభిప్రాయం లెక్కలోకి రాదు. మీకు ఏ బరువు మంచిదని అనుకుంటే అదే లెక్క. మీకు తెలిసే ఉంటుంది, ఒక వ్యక్తి సన్నగా ఉంటాడు కానీ గుర్రంలా తినేస్తూ ఉంటాడు. కానీ సగర్వంగా ప్రకటిస్తూ ఉంటాడు, నేను ఏం తినాలనుకుంటే అది తింటాను కానీ ఎప్పుడూ నిర్దిష్టమైన బరువుతోనే ఉంటాను అని. అందువల్ల ఈ ప్రపంచపు భూతం చెప్పేదేమిటంటే, మీ కోరికే నాకు ఆజ్ఞ. మరి నిర్దిష్టమైన బరువును ఆకర్షించడానికి శరీరానికి సృజనాత్మక ప్రక్రియగా దిగువ పేర్కొన్న సూత్రాలను అనుసరించండి. సోపానం 1, అడగండి. మీరు కోరుకునే బరువు ఏమిటనే విషయంలో స్పష్టంగా ఉండండి. ఆ నిర్దిష్టమైన బరువులో మీరెలా ఉంటారని ఆ చిత్రాన్ని మీ మస్తిష్కంలో పదిలపరుచుకోండి. ఆ నిర్దిష్టమైన బరువుకు సంబంధించిన చిత్రాలు మీ వద్ద కాని ఉంటే వాటిని తరచుగా చూసుకుంటూ ఉండండి. ఒకవేళ అవి లేకపోతే మీరు అనుకునే నిర్దిష్టమైన బరువు గల మీ చిత్రాలను రూపొందించుకొని వాటిని తరచుగా చూస్తూ ఉండండి. సోపానం 2, నమ్మండి. మీకు ఆ నిర్దిష్టమైన బరువు వస్తుందని, అది అప్పటికే వచ్చేసిందని మీరు నమ్మాలి. మీకున్నది ఆ నిర్దిష్టమైన బరువేనని మీరు ఊహించాలి, నటించాలి, నమ్మినట్లుగా మీ చేతల్లో చూపాలి. ఆ నిర్దిష్టమైన బరువును మీరు పొందుతున్నట్లుగా చూడాలి. మీరనుకునే నిర్దిష్టమైన బరువును రాసుకొని బరువు చూసుకునే మెషిన్ మీద ఉంచుకోండి. అయితే మీ బరువు మాత్రం చూసుకోకండి. మీ ఆలోచనలు, మాటలు, చేతల్లో మీరు కోరుకునే దానికి విరుద్ధంగా ఉండకండి. ఇప్పుడు అన్నీ బరువుకు అనువైన బట్టలు కొనకండి. కొనబోయే దుస్తులపై నమ్మకం ఉంచి వాటిపై దృష్టిని కేంద్రీకరించండి. నిర్దిష్టమైన బరువును ఆకర్షించడం అంటే ప్రపంచపు కేటలాగ్లోంచి ఒక ఆర్డర్ జారీ చేయడంతో సమానం. మీరు కేటలాగ్ ద్వారా చూస్తారు, నిర్దిష్టమైన బరువును ఎంపిక చేసుకుంటారు, ఆర్డర్ వేస్తారు, అది మీకు బట్వాడా అవుతుంది. మీరు అనుకున్న నిర్దిష్టమైన బరువు గల వారిని చూసినప్పుడు వారిని అభిమానించి లోలోపల ప్రశంసించడం మీ అలవాటుగా చేసుకోండి. అటువంటి వారి కోసం చూసి వారిని అభిమానించే అనుభూతులను సొంతం చేసుకోండి. ఆ అనుభూతులన్నీ ఆహ్వానిస్తూ ఉండండి. ఒకవేళ లావుగా ఉన్నవారు మీకు కనిపిస్తే వాళ్లను పరిశీలించకండి. వెంటనే మీ మనసులో నిర్దిష్టమైన దేహాకృతికి సంబంధించిన మీ చిత్రాన్ని గుర్తు తెచ్చుకొని ఆ అనుభూతికి లోనవ్వండి. సోపానం 3, అందుకోండి. మీరు మంచి అనుభూతికి లోనవ్వాలి. మీ గురించి మీరు మంచి అనుభూతికి లోనవ్వాలి. ఇది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే, ఇప్పుడు మీరు మీ శరీరం గురించి చెడ్డగా అనుకుంటే మీ నిర్దిష్టమైన బరువును ఆకర్షించలేరు. మీ శరీరం గురించి మీరు చెడ్డగా అనుకుంటే అదొక శక్తివంతమైన అనుభూతి కాబట్టి
మీ శరీరానికి సంబంధించి ఆ చెడు అనుభూతే ఆకర్షణగా కొనసాగుతుంది. మీరు మీ శరీరాన్ని విమర్శించుకుంటూ దాన్ని తప్పుపడుతూ ఉంటే నిజానికి మీరు బరువు పెరుగుతూనే ఉంటారు. మీ శరీరంలోని ప్రతి చదరపు అంగుళాన్ని ప్రశంసిస్తూ అది వర్ధిల్లాలని కోరుకోండి. మీకు సంబంధించిన అన్ని నిర్దిష్టమైన అంశాల గురించి ఆలోచిస్తూ ఉండండి. మీరు నిర్దిష్టమైన ఆలోచనల్నే ఆలోచిస్తూ ఉంటే, మీ గురించి అంతా మంచిగా అనుకుంటూ ఉంటే, మీరు నిర్దిష్టమైన బరువుకు సంబంధించిన ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఆ విధంగా నిర్దిష్టతను మీరు ఆహ్వానిస్తారు. వాలెస్ తను రాసిన ఓ పుస్తకంలో తినడం గురించి ఓ అద్భుతమైన చిట్కా చెప్పారు. అదేమిటంటే, మీరు తింటున్నప్పుడు దృష్టిని పూర్తిగా ఆహారాన్ని నమలడంపైనే కేంద్రీకరించమని సలహా చెప్పారు. మీ మనసును శ్రద్ధగా ఆహారాన్ని తినే అనుభవంపైనే లగ్నం చేయాలి. మరే ఇతర విషయాల గురించి ఆలోచించకూడదు. నోరు ఆహారాన్ని నమిలి మింగడం, ఆ అనుభూతులనే శరీరం అనుభవించాలి. ఈసారి మీరు తింటున్నప్పుడు అలా ప్రయత్నించి చూడండి. మీరు తింటున్నప్పుడు మనసు శరీరం పూర్తిగా ఆహారంపైనే లగ్నమైనప్పుడు ఆ ఆహారం రుచి ప్రగాఢంగాను విశేషంగాను ఉంటుంది. మనసు ఇతర విషయాలపై మళ్ళినప్పుడు ఆ రుచి అనేది అలాగే అదృశ్యమైపోతుంది. ఈ విషయంలో నేను నిర్ధారణకు వచ్చాను. మనం కాని ఆహారాన్ని శ్రద్ధతో తినగలిగితే తినడంలోని ఆనందానుభూతిని మనసును లగ్నం చేయగలిగితే అప్పుడు ఆ ఆహారాన్ని మనం నిర్దిష్టంగా జీర్ణించుకోగలుగుతాం. శరీరంలో ఆ ఫలితం కూడా నిర్దిష్టంగా ఉంటుంది. అందువల్ల నా బరువు గురించిన కథను ముగింపు ఏమిటంటే, ఇప్పుడు నా నిర్దిష్టమైన 116 పౌండ్ల బరువును అదే స్థాయిలో కొనసాగిస్తూ నేను కోరుకున్నవి తినగలుగుతున్నాను. అందువల్ల మీ నిర్దిష్టమైన బరువుపై దృష్టిని కేంద్రీకరించండి. నెక్స్ట్ వన్, ఎంతకాలం పడుతుంది? జనం కుతూహలంగా అడిగే మరో అంశం, ఈ కారు, ఈ బంధుత్వం లేదా డబ్బు, ఇవి సమకూర్చుకోవడానికి ఎంతకాలం పడుతుంది అని. అందుకు 30 నిమిషాలో లేదా 3 రోజులో లేదా 30 రోజులో పడుతుందని చెప్పడానికి నా దగ్గర రూల్ బుక్ లాంటిది ఏదీ లేదు. ఇది ప్రపంచానికి మీకు ఉన్న అనుబంధానికి సంబంధించిన విషయం. కాలం అనేది కేవలం ఓ భ్రమ. ఆ సంగతి ఐన్స్టీన్ మనకు చెప్పారు. ఇది మీరు మొదటిసారిగా విని ఉంటే బుర్రకెక్కించుకోవడం కాస్త కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక సంఘటన తర్వాత ఒకటి జరగడం అనేది మీరు చూస్తూనే ఉన్నారు. క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఐన్స్టీన్ మనకు చెప్పేదేమిటంటే, జరిగే ప్రతీదీ ఒకే సమయంలో జరుగుతుందని. మీరు సమయం అనేది లేదని అర్థం చేసుకుంటే, ఆ భావనను మీరు అంగీకరిస్తే, భవిష్యత్తులో మీరు ఏం కావాలని కోరుకుంటారో అది ఇదివరకే ఉండడాన్ని చూస్తారు. ప్రతీదీ ఒకే సమయంలో కానీ జరుగుతూ ఉంటే అప్పుడు సమానాంతర విషయంగా మీకు అనిపించేది మీరు కోరుకున్నది ఇంతకుముందే ఉందని. ప్రపంచానికి మీరు కోరుకునేది కల్పించడానికి సమయం అవసరం లేదు. మీరు ఆలస్యమని అనుకునేది మీరు నమ్మడం, తెలుసుకోవడం, ఇంతకుముందే అది మీ వద్ద ఉందని అనుభూతిని పొందడంలో చేసే ఆలస్యం. మీరు కోరుకునే ఫ్రీక్వెన్సీని బట్టే దాన్ని పొందడం ఆధారపడి ఉంటుంది. మీరు ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉంటే అప్పుడు మీరు కోరుకున్నది మీ ముందుకు వస్తుంది. ప్రపంచానికి పరిమాణం ఒక లెక్క కాదు. వైజ్ఞానిక స్థాయిలో ఆకర్షించడం అనేది కష్టం కాదు. అది అతి సామాన్యమైన చిన్న విషయం కానివ్వండి లేక భారీ అయినది కానివ్వండి, ప్రపంచం ప్రతిదీ సులభంగా చేయగలుగుతుంది. గడ్డి పెరగడానికి శ్రమించదు, తేలికగా పెరుగుతుంది. అది ఆ గొప్ప రూపకల్పనలోనే ఉంది. ఇదంతా మీ మనసులో ఏం జరుగుతుందనే దాన్ని బట్టి ఉంటుంది. అది మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయం, కొంత సమయం పడుతుంది అంటాం. మళ్ళీ ఇది చాలా చిన్న విషయం, ఓ గంటలో ఇచ్చేస్తాను అంటాం. ఆ రూల్స్లని మనమే నిర్వచిస్తాం. ప్రపంచానికి ఎలాంటి రూల్స్ లేవు. ఇప్పుడు అలా ఉన్నాయని మనం ఒక అనుభూతిని కల్పిస్తాం. అవి ఏవైనా వాటికి అది స్పందిస్తుంది. ఈ ప్రపంచానికి టైం అంటూ లేదు, పరిమాణం అంటూ లేదు. ఒక $1 కల్పించడం సులభం, అలాగే $1,000,000 కల్పించవచ్చు. విధానం అదే. ఒకరు వేగంగా స్పందించడానికి, మరొకరు ఎక్కువ సమయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే,
మీరు $1,000,000 చాలా ఎక్కువ పైకమని, $1 అంత ఎక్కువ కాదని అనుకోవడమే. కొంతమందికి చిన్న చిన్న విషయాలనేవి సులభంగా ఉంటాయి. అందువల్ల మనం కొన్ని కొన్ని సమయాల్లో ఓ కప్పు కాఫీలాగా చిన్న విషయంతో ప్రారంభించాలని అంటూ ఉంటాం. అందువల్ల ఈరోజే మీరు ఓ కప్పు కాఫీని ఆకర్షించడం మీ ఉద్దేశంగా చేసుకోండి. చాలా కాలంగా కలుసుకొని మీ పాత స్నేహితుడితో మాట్లాడినప్పుడు ఓ ఆకృతిని ఏర్పరచుకోండి. ఎలాగోలా ఏదో విధంగా ఒకరు ఆ మిత్రుడి గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఆ వ్యక్తి మీకు ఫోన్ చేయడమో లేదా ఆ వ్యక్తి నుంచి ఉత్తరం అందుకోవడమో జరుగుతుంది. ఏదైనా చిన్న విషయంతో ప్రారంభించడం అనేది మీ కళ్ళకి ఆ ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుభవించడానికి సులభంగా దోహదం చేస్తుంది. యథార్థంగా అలా చేసిన ఓ యువకుడి కథను నేను మీకు ఇప్పుడు చెబుతాను. అతను ద సీక్రెట్ చూసి ఓ చిన్న విషయంతో అభ్యాసాన్ని ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు. అతను తన మనసులో ఒక ఈక బొమ్మను సృష్టించుకొని దాన్ని అసాధారణమైనదిగా భావించాడు. ఆ ఈకపై కొన్ని ప్రత్యేకమైన గుర్తులు కూడా సృష్టించాడు. ఎందుకంటే ఆ ఈకను చూస్తే దాన్ని అనుమానం లేకుండా గుర్తుపట్టడానికి. అతను ఆ ఈకను చూడాలని సంకల్పించడం వల్ల ఆకర్షణ సిద్ధాంత ప్రకారం అది జరుగుతుందని అతని నమ్మకం. 2 రోజుల తర్వాత న్యూయార్క్ నగరంలోని ఓ వీధిలో ఓ ఎత్తైన భవంతి వైపుగా వెళ్తున్నాడు. ఎందుకు చూడాలనిపించిందో అతనికి తెలియదు, కానీ అతనికి కిందకి చూడాలనిపించింది. చూశాడు, ఆ భవంతి ముందర తన కాళ్ళ దగ్గర ఆ ఈక కనిపించింది. ఏదో ఒక ఈక కూడా కాదు, సరిగ్గా తను ఊహించినదే. తన మనసులో ప్రత్యేకమైన ఆ గుర్తులతో సహా ఏ చిత్రాన్నైతే ఊహించాడో ఇది అలాగే ఉంది. ఆ క్షణం అణుమాత్రమైన సందేహం లేకుండా ఆకర్షణ సిద్ధాంతం అద్భుతంగా పనిచేయడం వల్లే అలా జరిగిందని తెలుసుకున్నాడు. తన మనోశక్తి ద్వారా అలా ఆకర్షించే అపురూపమైన సామర్థ్యం తనలో ఉందని తెలుసుకున్నాడు. ఇప్పుడు పూర్తి విశ్వాసంతో తను పెద్ద పెద్ద విషయాలను సృష్టించడం మొదలుపెట్టాడు. పార్కింగ్కు గల స్థలాలను పసికట్టడంలో నాకున్న జ్ఞానం జనాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. రహస్యంను నేను మొదట అర్థం చేసుకున్న తర్వాత నుంచి ఆ పని నేను సరిగ్గా చేయగలుగుతున్నాను. నేను ఏ స్థలంలో వాహనాన్ని పార్కింగ్ చేయాలనుకుంటానో అది ఊహిస్తాను. 95% నేను అనుకున్న చోటే ఆ స్థలం ఉంటుంది. అంతే, నేనక్కడికే వెళ్తాను. మిగతా 5% సమయం 1-2 నిమిషాల పాటు ఎదురు చూడాల్సి వస్తుంది. అప్పుడు ఎవరో తన వాహనాన్ని బయటికి తీస్తుంటారు. ఆ సమయంలో నేను ఆ స్థలంలోకి వెళ్తుంటాను. నాకు ఎప్పుడూ అలానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఒకరు నాకు పార్కింగ్కు స్థలం దొరుకుతుంది అని అనుకుంటే అది దొరుకుతుందని, లేదా ఒకరు నేనెప్పుడు అదృష్టవంతుణ్ణే, నేను ఎప్పుడు గెలుస్తూ ఉంటాను అని అనుకుంటే ఎప్పుడూ ఒకటి తర్వాత ఒకటిగా గెలుస్తూనే ఉంటారు. వీళ్ళు అలా ఎదురు చూస్తారు. అందువల్ల గొప్ప విషయాలు మీకు జరుగుతాయని ఎదురు చూడడం మొదలుపెట్టండి. మీరు అలా ఎదురు చూస్తూ ఉండగా మీ జీవిత పురోగమనాన్ని మీరే ముందుగా సృష్టించుకోగలుగుతారు. నెక్స్ట్ హెడింగ్, మీ దినచర్యను మీరు ముందుగానే తయారు చేసుకోండి. ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ మీ సంపూర్ణ జీవితాన్ని ముందుగానే సృష్టించుకోండి. ఇవాళ మీరు తర్వాత చేయబోయే పనితో సహా ఫ్రెంటిస్ మల్ఫోర్డ్ అనే టీచర్ రచనలు ఆకర్షణ సిద్ధాంతంలోని ఎన్నో అంతఃసూత్రాలను విపులీకరిస్తూ వాటిని ఎలా ఉపయోగించాలో మన భవిష్యత్తును ముందుగా ఆలోచించడం ఎంత ముఖ్యమో వివరించాయి. మీలో మీరు నేను సంతోషదాయకమైన సందర్శనకు లేదా సంతోషకరమైన ప్రయాణం చేయబోతున్నాను అని అనుకుంటే మీరు వాస్తవంగా ఆ ప్రేరకాలు శక్తులను మీకంటే ముందుగా పంపిస్తున్నారన్నమాట. దాంతో అవి మీ సందర్శన లేదా ప్రయాణం సంతోషకరంగా జరిగే ఏర్పాటు చేస్తాయి. ఒకవేళ మీ సందర్శన లేదా ప్రయాణం లేదా షాపింగ్ ట్రిప్ అయిష్టంగానో లేదా భయపడుతూనో లేదా ఏదైనా ఇబ్బంది కలుగుతుందని అనుమానంతోనో చేస్తే మీరు అదృశ్య ప్రకంపనాలను ముందుగా పంపినట్లు అవి మిమ్మల్ని ఏదో రకమైన ఇబ్బందులకు అసంతృప్తికి లోనయ్యేలా చేస్తాయి. మన ఆలోచనలు లేదా మరో మాటలో చెప్పాలంటే మన మనోస్థితి
ఎప్పుడూ మంచి విషయాలను లేదా చెడ్డ విషయాలను మన కోసం ముందుగానే స్థిరపరుస్తుంది. ఎంటిస్ మల్ఫోర్డ్ ఈ మాటలను 1870లలోనే రాశారు. ఆయన ఎంత గొప్ప మార్గదర్శి. ప్రతిరోజు ప్రతి సందర్భాన్ని ముందుగానే ఆలోచించడం అనేది ఎలా ముఖ్యమో మీరే స్పష్టంగా చూస్తారు. ముందుగా అలా ఒక రోజు గురించి ఆలోచించినప్పుడు మీరు సరిగ్గా వ్యతిరేక ధోరణిలో కూడా ఆలోచిస్తారనడంలో సందేహం లేదు. ఆదరా బాదరాగా పనులు చేయడం వల్ల అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీరు ఆదరా బాదరాగా తొందరపాటుతో పనులు చేయడం వల్ల ఆ ఆలోచనలు చర్యలకు భయం మూలమవుతుంది. అప్పుడు మీకంటే ముందుగా మీరు చెడునే ఫిక్స్ చేస్తారు. ఆ వేగం అలా కొనసాగుతుంటే మీ దారిలో ఒకదాని తర్వాత మరొకటిగా ఆ చెడే జరుగుతూ ఉంటుంది. దీనికి అదనంగా ఆకర్షణ సిద్ధాంతం మరిన్ని రాబోయే పరిస్థితుల్ని మరింత అస్తవ్యస్తంగా జరిగేలా నిర్ధారిస్తుంది. అప్పుడు మీరు ఆగిపోయి ఆ ఫ్రీక్వెన్సీ నుంచి బయటపడాలి. మీకు అస్తవ్యస్త పరిస్థితులు ఎదురు కాకూడదని అనుకుంటే మీరు ఆ పరిస్థితికి కొంతసేపు దూరమైపోవాలి. చాలామంది జనం ముఖ్యంగా పాశ్చాత్య సమయాల్లో సమయాన్ని వెంటాడుతూ తమకు చాలినంత సమయం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. అంటే ఏమిటి? ఎవరో చెప్పినట్లు వాళ్లకు అవసరమైన సమయం లేదంటే అది తప్పకుండా ఆకర్షణ సిద్ధాంతమే. తగిన సమయం లేదనే ఆలోచనలతో ఆ తోకను పట్టుకొని మీరు వెంటాడుతూ ఉంటే ఇక నుంచి ఖచ్చితంగా అనుకోండి, ఇప్పుడు నాకు బోలెడంత సమయం ఉందని. ఆ విధంగా జీవితాన్ని మార్చుకోండి. మీరు మీ భవిష్యత్ జీవితాన్ని సృష్టించుకోవడానికి ఎదురు చూడడాన్ని కూడా శక్తివంతమైన సమయంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈసారి మీరెప్పుడైనా దేనికోసమైనా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడితే ఆ సమయాన్ని మీరు కోరుకునే వాటిని ఊహించుకోవడానికి వినియోగించండి. ఈ అవకాశాన్ని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా అందిపుచ్చుకోవచ్చు. జీవితంలోని ప్రతి సందర్భాన్ని అనుకూల ధోరణిలోకి మలుచుకోండి. మీ ఆలోచనల ద్వారా జీవితంలోని ప్రతి సందర్భాన్ని ముందుగానే నిశ్చయించుకోవడం దినసరి అలవాటుగా చేసుకోండి. ఏది ఎలా జరగాలని మీరు అనుకుంటారో అది ముందుగా ఆలోచించడం ద్వారా మీరు చేయాలనుకున్న పని గురించి, మీరు వెళ్ళాలనుకుంటున్న చోటుకు ప్రాపంచిక శక్తులు ముందుగా వెళ్లేలా చేసుకోండి. అప్పుడు మీ జీవితాన్ని మీ ఉద్దేశాలకు అనుగుణంగా మీరు నిర్మించుకోగలుగుతారు. రహస్యం సంక్షిప్తంగా. 1. అలావుద్దీన్ భూతం లాగే ఆకర్షణ సిద్ధాంతం మన ప్రతి ఆజ్ఞను శిరసావహిస్తుంది. 2. మీరు కోరుకునేది సంభవించడానికి 3 సులభమైన సోపానాల ద్వారా సృజనాత్మక ప్రక్రియ సాయపడుతుంది. అదేమిటంటే అడగడం, నమ్మడం, అందుకోవడం. 3. మీరు కోరుకునేది ఏమిటో ప్రపంచాన్ని అడగమనేది మీ కోరికను స్పష్టం చేసుకోవడానికి పొందే అవకాశం. మీ మనసులో అది స్పష్టంగా ఉంటే మీరు అడిగినట్లే. 1. నమ్మడంలో చేతలు, మాటలు మీరు కోరుకున్నది ఇదివరకే పొందారన్న భావన, ఇవన్నీ కలగలిసి ఉన్నాయి. మీరు అందుకున్నారనే ప్రకంపనలను బయటకు వ్యక్తం చేయడం ద్వారా ఆ ఆకర్షణ సిద్ధాంతం జనాన్ని, సంఘటనలను, పరిస్థితులను చైతన్యపరిచి దాన్ని మీరు అందుకునేలా చేస్తుంది. 1. మీ కోరికకు రూపం ఏర్పడినప్పుడు మీరెలా అనుభవిస్తారో ఆ అనుభూతే మీరు అందుకోవడం అనేది. మీరు ఆనందంగా ఉన్నప్పుడు అది మిమ్మల్ని మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ ఫ్రీక్వెన్సీలో ఉంచుతుంది. 1. బరువును కోల్పోవడానికి బరువును కోల్పోవడంలో దృష్టిని నిమగ్నం చేయకండి. అందుకు బదులుగా మీ నిర్దిష్టమైన బరువుపై దృష్టిని లగ్నం చేయండి. మీ నిర్దిష్టమైన బరువు గురించిన అనుభూతులనే ఫీల్ అవుతూ ఉండండి. అప్పుడు అది మీకు లోబడుతుంది. 1. మీ కోరికను సాక్షాత్కరింపజేయడానికి ప్రపంచానికి సమయం పట్టదు. దానికి $1ను సాక్షాత్కరింపజేయడం ఎంత సులువో $1,000,000 విషయంలోనూ అంతే సులువవుతుంది. 1. చిన్న చిన్న విషయాలతో, అంటే ఒక కప్పు కాఫీ లేదా పార్కింగ్ చేసే స్థలాన్ని పసిగట్టడం వంటి వాటితో ప్రారంభించడం ద్వారా ఆకర్షణ సిద్ధాంతాన్ని క్రియాత్మకమైన చర్యలో గుర్తించడం, ఆ అనుభవాన్ని పొందడం సులువవుతుంది. ఓ చిన్న విషయాన్నైనా సరే ఆకర్షించడానికి శక్తివంతంగా ఉద్దేశించండి. ఆకర్షించే శక్తి మీలో ఉండడాన్ని మీరు అనుభవించగలిగినప్పుడు పెద్ద పెద్ద విషయాల సృజనకు మీరు ఉద్యుక్తులవుతారు.
మీరు ఏది ఎలా చేయాలనుకుంటున్నారో అది రోజు మీరు ముందుగానే ఆలోచించి ఆ రోజుకు రూపకల్పన చేయండి. అప్పుడు మీ ఉద్దేశాలకు అనుగుణంగానే మీ జీవితానికి రూపకల్పన చేయగలుగుతారు. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చదువుతాను.